జనసేన అధినేత కోణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా జనసేన అధ్యక్షులు రైజ్ యువర్ వాయిస్ అనే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు డేగల సతీష్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలపై జనసేన నాయకులు గళం విప్పాలని ఆదేశించినట్లు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు గారు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా రామచంద్రపురం నియోజకవర్గం తరపున మన జన సైనికుల తరపున ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటామండి. అదేవిధంగా దురదృష్టవశాత్తు నిన్న ఈ జన్మదిన వేడుకల్లో ఫ్లెక్సీలు కడుతూ ఒక ముగ్గురు మన జన సైనికులు మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇది అవడం జరిగింది. కరెంట్ షాక్ కొట్టి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మున్ముందు అభిమానులు ఎవరో కూడా అటువంటి చర్యలు పునరావృతం అవ్వకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సవినమరగా కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి మన జన సైనికులు ఈ కరోనాను దృష్టిలో పెట్టుకుని సామాజిక దూరాన్ని వీటిలన్నింటినీ పాటిస్తూ కూడా కేవలం జన సైనికులు అంటే సైలెన్సర్లు విప్పి అల్లరి చేయడమే కాదు, సరదాలు తీర్చుకోవడమే కాదు, ఆక్సిజన్ సిలిండర్లని దానం చేసి కరోనా రోగుల యొక్క ప్రాణాలను కూడా మేము కాపాడుతాం అని తెలియజేసినటువంటి ఎవరైనా జన సైనికులు ఉన్నారు అంటే అది కేవలం జనసేన పార్టీకి చెల్లుతుందండి. దీనికి మన జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు అటువంటి స్ఫూర్తిని నింపినటువంటి మన జనసేన పార్టీ అధినేతని మనం ఖచ్చితంగా ఈరోజు కొనియాడాలి, అభినందనలు తెలపాలి, కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన జనసేన పార్టీ తీసుకున్నటువంటి రేజ్ యువర్ వాయిస్ అనే కార్యక్రమంలో భాగంగా మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా మా గళాన్ని వినిపించడానికి, మన గళమే మన బలం అంటూ మన గళాన్ని వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కరోనా తాండవం చేస్తుందండి, అది ప్రతి ఒక్కరికే తెలుసు. కరోనా వచ్చినటువంటి ముందు కాలంలో మనం అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించడం జరిగింది, ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉండడం జరిగింది. అయితే కరోనా తీవ్ర రూపం దాల్చిన తర్వాత మన రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ నాయకులు సిబ్బంది కానీ అసలు పట్టించుకోకపోవడం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు. అంటే మనం చూసుకుంటే కనుక కనీసం టెస్టులు చేయడానికి కిట్లు కూడా లేనటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎవరికైనా సరే కరోనా సోకితే హోమ్ క్వారంటైన్లో ఉండిపోమంటున్నారు తప్ప కనీసం ఒకవేళ హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి కిట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వాలి అని ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఒక సిబ్బంది లేకపోవడం అనేది ఇవాళ చాలా దురదృష్టకరమని నేను తెలియజేసుకుంటాను. దాంతోపాటుగా మనం చూసుకుంటే పంచాయతీ సిబ్బంది అండి, పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఎక్కడైనా సరే కరోనా సోకితే ఇంతకుముందు ఏదో వెంటనే స్పందించి మేము అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అని చెప్తున్నటువంటి సిబ్బంది ఈవేళ కరోనా మాకు ఎటువంటి సంబంధం లేదు అనే రీతిలో ఎక్కడ పడితే అక్కడ చాలా నిర్లక్ష్యంగా వదిలేయడం జరుగుతుంది.